ఇక్కడికి వచ్చి చంద్రబాబు గురించి గొప్పగా చెబుతున్నాడు. రామారావు చెప్పాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఔరంగజేబు, వీడు పిల్లనిచ్చినటువంటి నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తాడు ఈ నీచుడు, నేను పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ గాలికి వదిలేస్తాడని చెప్తే ఈ రజనీకాంత్ సెలవులు కప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆ కరకట్టం మీద అక్రమంగా ఉన్నటువంటి ఆ కొంపలో చేరి అక్కడ ఆడి పెట్టినటువంటి తిండి తిని ఇక్కడికి వచ్చి మొరుగుతాడు. ఇతనికి సంబంధం లేదా రజనీకాంత్కి? ఎన్టీ రామారావు యుగపురుషుడు, ఎన్టీ రామారావు సినిమా నేను ఫస్ట్ చూసా అని చెప్పి సినిమా డైగ్రాఫ్ చదువుతున్నాడు. మరి రామారావు బతికుండగా ఈ నీచుడికి నువ్వు ఎందుకు వెళ్ళి సపోర్ట్ చేసావు? ఆ రోజు వైశ్రా హోటల్లో సిగ్గు సేవం లేకుండా మళ్ళీ 100 సంవత్సరాలు పూర్తి అవుతుందంటే ఆయన ఎక్కడ ఆత్మశాంతి ఇస్తున్నా అని చెప్పి ఈ వెధవులంతా రామారావుకి వెన్నుపోటు పొడిచినటువంటి ఈ వెధవులో సన్నాసులంతా ఒక చోటకు చేరి మళ్ళీ రామారావు గురించి గొప్పగా చెప్పి చంపినటువంటి వెధవులే, పార్టీ నుంచి తొలగించినటువంటి వెధవులు, ముఖ్యమంత్రి పదవి నుంచి వెధవించినటువంటి వెధవులంతా ఒక చోట చేరి మళ్ళీ చంద్రబాబు గారు ఇంద్రుడు, ఆడి చంద్రుడు, ఆడి బొక్క భోషాను అని చెప్పి చెప్పడం సిగ్గు చేరడం లేదు. ఇటువంటి వెధవులు చెప్పేటువంటి మాట ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు చూపించినటువంటి సంక్షేమ మార్గాన్ని, రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి సంక్షేమ మార్గాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, పూలే గారు చూపించినటువంటి సామాజిక మార్గాన్ని, వీటన్నిటినీ కూడా అనుసరిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్టీఆర్ ఆశీస్సులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు కావచ్చు, మహానుభావులు అంబేద్కర్ గారు కావచ్చు, బాబు జాజ్యంరావు కావచ్చు, పూలే గారు కావచ్చు, ఇటువంటి వ్యక్తులు ఆదర్శంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. మరొకసారి ఈ రజనీకాంత్ అనేవాడు ఆ రోజు ఏం చేశాడు, ఈ రోజు ఏం చేశాడు అని చెప్పి మర్చిపోయినటువంటి జనానికి గుర్తు చేయడానికి వచ్చాడు ఇతను. ఇతను చెప్పినటువంటి డబ్బా కబుర్లు సినిమాల్లో చెప్పుకుంటే గతంలో నడిచాయి. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలు కూడా ఎవడో చూసేవాళ్ళాడు, వయసు అయిపోయి తాటిగా తీకేసిన తాటిగా ఫేస్ ఒకటి వేసుకుని వచ్చి ఇక్కడ సొల్లు కబుర్లు చదివితే ఇక్కడ ఇంటాకి ఎవడో కూడా సిద్ధంగా లేరు.